नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी गुंटूर जिला सत्तेनपल्ली एमएलए अंबटी रांबाबू पै कम्मवान समाराधन मल्लादी वासु चेसिन अनुचित व्याख्यलु तगदनि कापु नायकुलु आग्रह व्यक्तं चेशारु। काकिनाड विद्युत नगर ए कन्वेंशन हाल एर्पाटु चेसिन मीडिया समावेशंलो कापु नायकुलु राजरपु कृष्ण रागिरेड्डी अरुण शंकर विद्यासागर मात्लाडारु। बंधुवुलु कुटुंब सभ्युलु आत्मीय कलयिक वन समाराधनलो राजकीयालु चेयडं तन नायकुडु अंबटी रांबाबुनु विमर्शिंचडं तगदनि हेच्चरिंचारु। गत प्रभुत्वंलो तम नायकुडु ముద్రగడ పద్మనాభాన్ని అవమానించడం వల్లే టీడీపీకి మనుగడ లేదని ఆరోపించారు। కాపు కులం జోలికి గాని అంబటి జోలికి గాని వస్తే మేమంతా ఉన్నామని గుర్తు చేశారు। జగన్ ప్రభుత్వాన్ని అన్ని కులాల మద్దతు ఉందని ఈ కాపు నాయకులకు అన్ని కులాలలో స్నేహితులు ఉన్నారని అన్నారు। అందరిని సమానంగా చూడడమే కాపు నైజమని స్పష్టం చేశారు। ఈ సమావేశంలో 9వ వార్డ్ కార్పొరేటర్ కంపర బాబి కాపు నాయకులు పాల్గొన్నారు। మదవెక్కిన రాంబాబు అంబటి రాంబాబు అని ఆయన పేరు కూడా ఆయన చెప్పడం జరిగింది। వాళ్ళ ముగ్గురిని నిర్మూలిస్తే ఆయన 50 లక్షల డొనేషన్ ఇస్తానని ఆయన ఆ వేదిక ఇదిగా చెప్పారు। ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయంలో ఉన్న ఈ చౌదరీస్ నాయకులందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగానే చెప్తున్నా, మీరు ప్రతి విషయంలోని కులాన్ని తీసుకొచ్చి కులానికి సంబంధించిన మనుషుల్ని తీసుకొచ్చి మీరు ముఖ్యంగా అందులో మీరు కాపులు తీసుకొచ్చి మీరు పెడతారు। ఆ వల్లభనే వంశీ గారి పేరు చెప్పినప్పుడు కొడాలి నాని గారి పేరు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న ఏ వ్యక్తి కూడా సౌండ్ చేయలేదు। అంబటి రాంబాబు గారి పేరు చెప్పేటప్పటికి అందరూ వేల్లో అంటే ఒకసారి మీరు వందమేటి మోహన్రావు గారు చెప్పేశారు కదా ఇంకా అలాగే చేసేద్దాం అనుకున్నారా? పెరిటర్ రవి గారు బతుకుంటే నడు రోడ్డు మీద నడికేతి నడితే వందమేటి రంగా గారు బతుకుంటే మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ముందు మీరు తెలుసుకోండి। ఇంతకుముందు ఇంకొక ఆయన ఎవరో మాట్లాడి కమ్మోడి రక్తం ఎవరికి ఇవ్వకూడదు కమ్మోడి రక్తం చాలా ఇది మీ రక్తం అన్న ఎరగొందా తెల్లగొందా మధుడు మాడతారు మధులకి మాట్లాడతారు మీరు ముందు మనుషులు అన్న విషయం మర్చిపోతారా? డబ్బులు నాలుగు డబ్బులు సంపాదించేటప్పటికి మీకు మదం ఎక్కిపోయిందా? రాజకీయ పరంగా జరిగిన విషయాన్ని రాజకీయ పరంగా చూడండి। వనస గార్డెన్ పార్టీలో ఏం జరిగినప్పుడు గార్డెన్ పార్టీలో చూసుకోండి। అక్కడ భార్య పిల్లలతో అందరితో మీరు గార్డెన్ పార్టీకి వచ్చినప్పుడు మీరు గార్డెన్ పార్టీలో ఉండి ఆనందంగా ఉండవలసిన టైంలో ఈ రాజకీయంతో పర్యటనకి అక్కడ అలా రాజకీయాలు పెట్టుకున్నప్పుడు పార్టీ ఆఫీసులు పెట్టుకోండి। 50 లక్షలు మీరు ఇస్తారా? నువ్వు ఒక కౌన్సిలర్ కదా, అలాగే మీ చౌదరీస్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారో ఎంతమంది కార్పొరేటర్ ఉన్నా రండి, మా పార్టీలో ఉన్నవాళ్ళు మేము అందరం కూడా కాపుల్లో ఉన్నవాళ్ళు అందరం కూడా కార్పొరేటర్ అందరూ వస్తాం, మీకు నిలబడికెలా దమ్ముందమ్మా, ఓన్లీ కాపుల్లోనే వస్తాం అందరం రావు। అంబటి రాంబాబు గారిని నిర్మూలిస్తే 50 లక్షలు ఇస్తావా? మేము మనిషికి 200 వేసుకుంటే ఎంత అవుతుందో తెలుసా? మా ప్రతి ఒక్క కాపు ఇంటికి 200 వేసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందో తెలుసా? అది నువ్వు లెక్కెట్టగలవా? నీకు ఉన్నది 4%, 25% మీకు మంచిది మాకు మంచిది, మీ కులానికి ఏదో మీరు ఏదో గొప్ప చేసేస్తారని అనుకోకండి। కొంతమంది కమ్మోళ్ళే బాగుపడ్డారు మీ కులంలో, ఆ కులంలో బాగుపడ్డ కమ్మోళ్ళలా ఇక్కడ ఇక్కడ చాలామంది ఈ ఏరియాలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో సాదాసీదాగా బతికే చౌదరీస్ చాలామంది ఉన్నారు, వ్యవసాయం మీద ఉద్యోగం మీద బతికే ఉన్నారు। వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మీకేవో కార్లు ఉన్నాయి కదా, మీకే కంపెనీలు ఉన్నాయి కదా, మమ్మల్ని ఎవడో ఏం ముట్టుకోడంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎవరు కాస్తారు? మీరు కులాల కురుక్షేత్రం పెట్టేస్తారు ఇక్కడ, మీరు పాత గాయం మానిపోయింది, ఆ గాయం పోయి మీరు మళ్ళీ రెచ్చగొడుతున్నారు, అలా రెచ్చగొట్టే పరిస్థితి ఎప్పుడు తేవ ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజు మీరు అందరూ కలిపి మీ తెలుగుదేశం పార్టీలు అలా చేసిన రోజుని మేమేమి మాట్లాడలేదు మేమేమి చేయలేదు మీరు అనుకున్నారేమో, మీకు ఏ మతంతో అయితే మీరు పార్టీ పవర్ ఉందని మీరు వాడారో ఆ పవర్ను తీసేయాలని డిసైడ్ చేస్తాం। ఈ తెలుగుదేశం ఓడిపోవడానికి కేవలం ఈరోజు చెప్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా, మీరు ఆ రోజు పద్మనాభం గారిని ముట్టుకోవడమే కారణం, పద్మనాభం గారిని మీరు చేసిన అవమానానికి మీకు తెలియవలసిన గుణపాఠం మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేయడానికి కూడా కారణం అదే। మీరు ఏది మాట్లాడినా రాజకీయంగా మనం మాట్లాడుతుందా అంటే రాజకీయంగా మాట్లాడండి, మీరు కులాలు తీసుకొచ్చి మీరు కులాలలో పెట్టి మీరు డొనేషన్ ఎత్తాం ఇవ్వేస్తాం అంటే మీకు అంత ధైర్యం ఉంటే అంత ఇది ఉంటే రండి అంబటి రాంబాబు గారి జోలికి రండి, అప్పుడు ఏం జరుగుతుందో చూతురు గారు। మీరు ఇలాంటి వాతావరణంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడి రక్తం ఇవ్వద్దు ఆయన నిర్మూలిస్తే 50 లక్షలు ఇస్తాం 70 లక్షలు ఇస్తాం, మా కమ్మ జాతి వేరు మా కమ్మ రక్తం వేరు, ఇంతకుముందు అతను ఎవరో ఒక వీడియోలో పెట్టాడు TV9 ఏదో వచ్చింది, మొత్తానికి కమ్మూళ్ళలో ఉన్నవాడు మొత్తం సినిమా యాక్టర్ల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మొత్తం వాళ్ళ యొక్క కమ్మూడి గురించి ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్పగా చెప్పుకుని మిగతా కులాలన్నీ ఇంకెందుకు పనికిరావన్నట్టుగా మాట్లాడేది, ఓట్ల మట్టి మాత్రం అన్ని కులాల్లో వేయాలి మీకు, మీకేమో పదవులు వచ్చేదానికి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అనేటప్పటికి అది మట్టి మాత్రం మీ జాతిని అన్నట్టు మీ జాతి అవమానం, ఎంతమంది జాతులు తిట్టారు మీరు, ఎన్ని కులాలు తిట్టారు మీరు, అందరూ మనుషులు కదా, ఇప్పుడు మీకు మిగతా వాళ్ళు మనుషులు కదా,
అంటే మదవెక్కిన అంబర రాంబాబురా. మీ దాంట్లో కూడా చాలా మంది సాదాసీదాగా బతికే చౌదరీస్ ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీరు ఏది పడితే అది మీకు వేది మీద మాడితే అది కులాల కురుక్షేత్రం దాకా వెళ్ళిందంటే ఎంతమంది పాడైపోతారో, ఎంతమంది నాశనం అయిపోతారో, ఎంత మీకు వచ్చినప్పుడు మీ క్యాస్ట్ తప్ప రెండో క్యాస్ట్ వస్తే చిరంజీవి గారి ఫ్యామిలీని ఆడ కుట్టు ఏదో అమ్మాయి ఏదో మ్యారేజ్ చేసుకుందని దాన్ని మొత్తం మీరు ఆ రోజు ఎల్లో మీడియాలో మీరు చేసిన ప్రచారం ఎంత దారుణమైన ప్రచారం చేశారు. ఒక మనిషిగా ఆలోచించారా? ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో ఆయన ఏదో అన్నారనే అది రాజకీయంగా జరిగింది. అది ఎవరు అనలేదని చెప్తున్నారు కదా మా నాయకులు అందరూ చెప్పారు. మేము ఆ మాట అనలేదు, ఆవిడ ఏమీ మేము అనలేదు అని డైరెక్ట్గా అన్నారంటే ఒకవేళ మేము అన్నారని మీరు అన్నప్పటికీ మేము అనలేదని అంటే అనలేదంటే ఏదో లెక్కండి. ఇంకా మీకు అన్నారు 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 అని పట్టుకుంటారు ఎందుకు? మీరు లాక్కున్నారు బయటకు. రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగా చాలా మాటలు మాట్లాడుకుంటారు, చాలా చాలా ఇదిగా మాట్లాడుకుంటారు. మీ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ మాట్లాడుతుంటే హరికృష్ణ గారు మాట్లాడారు, కులందేశ్వర్ గారు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలో గెలిపోయింది ఆవిడ. ఏ మీ ఫ్యామిలీ కూడా మీకే జరుగుతున్నాయి, ఎవరు చెప్తారు అది? హరికృష్ణ గారు ఎందుకు పార్టీలో రాలేదు, హరికృష్ణ గారు ఎందుకు లేదంటే మీరు ఎక్కడ చెప్పగలం? అది మీ స్థాయి విషయం. కులందేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పడగొట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కులందేశ్వర్ గారు డబ్బు వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు కదా ఉన్నారు. మీరు రాజకీయంలో వచ్చారు, రాజకీయంలోకి వచ్చినప్పుడు మీరు అందరూ మాట అది మంచి మాట్లాడతారు చెడు మాట్లాడతారు అంటే అక్కడ మాట్లాడే విషయం. కులందేశ్వర్ గారు మన ఆవిడ భువనేశ్వర్ గారిని అన్న మాట ప్రకారంగా ఇలాగన్నారు అలాగన్నారు అన్నారు, కానీ అది మా ఊళ్ళు అనలేదు అని ఖచ్చితంగా మా నాయకుడు చెప్పాడు. మీరు ఇంకా అన్నారు అన్నారని మీకు మీరే ప్రచారం చేసుకుంటారు. అలాంటి మాటలు ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు. అది ఎవరు మాట్లాడకూడదు, అది అందరూ మా నాయకులు చెప్పారు, అది మేము మాట్లాడలేదని కూడా చెప్తున్నారు. ఆ వంశీ గారు ఏదో మాట్లాడానన్నారు, ఆయన ఏదో మళ్ళీ నేను పొరపాటు మాట్లాడానని ఆయనే ఒప్పుకున్నారు, అది మీడియాలో వచ్చింది, ఆయనకి ఆయనే చెప్పాడు. ఇంకా ఇంటికి దాని గురించి మీరు 50 లక్షలు ఇస్తాం 60 లక్షలు ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట మాత్రం కానీ మీరు మా కాపు రాజుల గురించి జానం మాట్లాడితే మాత్రం కాబట్టి మీకు ఏంటో మళ్ళీ ఇంకొకసారి కాపు యొక్క మీకు పవర్ ఏంటో చూపిస్తాం. థ్యాంక్ యూ.